తెలంగాణ రాష్ట్రంలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థ. నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు విద్యాశాఖపై సమీక్ష చేస్తూ 70,000 పుస్తకాలు చదివినటువంటి ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా ముఖ్యమైనటువంటి అంశాలపైన చర్చ జరగకుండా కేవలం యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రకటిస్తూ నామమాత్రపు తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థకి తూట్లు పొడుస్తూ ప్రైవేటు విద్యాలయాలని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో విద్యను అంగట్లో అమ్ముకునే సరుకుగా మార్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యా వ్యవస్థలో అనేక తీవ్రమైనటువంటి సమస్యలున్నా ఏ సమస్యను కూడా ప్రస్తావించకుండా నిన్న సమీక్ష ముగిసింది. గత 4 నెలలుగా ఏమాత్రం కూడా జీతాలు రాక పస్సులుంటున్నటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రస్తావించలేదు? వారి ఆకలి కేకలు ముఖ్యమంత్రి గారికి వినిపిస్తలేవా అని ప్రశ్నిస్తూ ఇద్దరు అధ్యాపకులతో మాట్లాడినటువంటి విషయాన్ని మేము అభినందిస్తూ అదే తరహాలో ఎవరైతే పస్సులుంటున్నారో, ఎవరైతే జీతాలు లేక కూలీ పనికి పోతున్నారో, ఏ ఉపాధ్యాయులైతే జీతాలు లేక అమాలి పనికి పోతున్నారో, ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లతోటి, ఆ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లతోటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాము. అలానే ముఖ్యమంత్రి గారిని తెలంగాణలో ఉన్నటువంటి విద్యావేత్తల తరపున, విద్యార్థుల తరపున, అధ్యాపకుల తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు చెల్లించాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు, మెస్ ఛార్జీలు, అలానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు మీరు? అలానే మీకు ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ తరగతులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి స్పష్టత ఏంది, రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంది, ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలపైన ఏమాత్రం కూడా చర్చ జరగకుండా నిన్న సమీక్ష ముఖ్యమంత్రి గారు జరపడం జరిగింది. అలానే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలల్లో ఉన్నటువంటి అధ్యాపక ఆచార్యుల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? యూనివర్సిటీలకు, 11 యూనివర్సిటీలకు మన రాష్ట్రంలో ఇప్పటికీ వైస్ ఛాన్సలర్ లేరు. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, అలానే అధ్యాపకులని ఎప్పుడు భర్తీ చేస్తారు? రాష్ట్రంలో ఉన్నత విద్యకు తూట్లు పొడుస్తూ మీరు దొడ్డిదారిన ఆర్డినెన్స్ ద్వారా అర్హత లేనటువంటి కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా ఇస్తూ విద్యని వ్యాపారం చేస్తున్నది మీరు కారా అని ప్రశ్నిస్తూ, అలానే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు చర్చించకుండా సమీక్ష ఏ విధంగా జరుపుతారు? మీరు కేవలం నిన్న నామమాత్రపు తూతూ మంత్రంగా సమీక్ష జరిపినారు. మీరు విద్యా వ్యవస్థని భ్రష్టుపట్టిస్తుంది తెలంగాణ రాష్ట్రం.